కౌన్సిల్ మీటింగ్లో ఎజెండా ఈ 3 నెలలు బట్టి నుంచి మేము చూస్తున్నామండి. ఈ 3.5 సంవత్సరాల్లో పడిన బాధలు మీరు అందరికీ ఎప్పటికప్పుడు మేము చెప్తున్నాం. అలాగే ఈ 3 నెలలు పెట్టించి ఎజెండాలో పుష్కలంగా ఉంది. ఏంటంటే ప్రజలకి సౌకర్యార్థం రోడ్లు అలాగే లైట్లు, చెత్త బయటకు వేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. డ్రైనేజ్ ఒకటి, ఇవన్నీ కూడా మేము చేస్తుంటే వీళ్ళకి బాధలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు. సాధారణ నుంచి ఫండింగ్ తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోయామండి? నామినేటెడ్ వర్కులు చేసి మీరు జేబులు నింపుకున్నారు అంతే తప్ప కానీ 10 రూపాయలు కూడా మేము తీయలేదు. జనాలకు ఖర్చు పెడుతున్నాం ఈరోజు. అలాగే గౌరవ మా స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారు 4.20 కోట్లు తీసుకొచ్చారండి మన మున్సిపాలిటీకి. 1 నెల తిరగక ముందు తీసుకొచ్చారు. మరి అన్ని వార్డుల్లో కూడా పార్టీలకు అతీతంగా 28 వార్డులు కూడా మేము వర్కులు పెట్టడం జరిగింది. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 లైట్లు టౌన్లో వేసి అందరు ప్రజలకి కనువిందులుగా లైట్లు వెలిగించి ఏర్పాటు చేసాం మేము. ఇప్పటి వరకు ఈ 1500 లైట్లు వెలక్కుంటా అంధకారణ్యంలో ఉంది మన నర్సిపట్నం. అది ఒకటి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక పోల్ కూడా 3.5 సంవత్సరాలు మేము తెచ్చుకోలేకపోయాం. ఈరోజు సుమారు 7 కోట్ల వర్కులు 3 నెలల్లో పెట్టడం జరిగిందండి. నర్సీపట్నం డెవలప్మెంట్ అంటే అయ్యన్నపాత్రుడు గారు, అలాగే భగవంతుడి దయ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మేము ప్రజలు అభివృద్ధి చూస్తాం తప్ప దోచుకొని నింపుకోవడానికి మేము ఎప్పుడు చూడం. మీరు ఇప్పటి వరకు దోచుకున్నారు. అమౌంట్ ఇంకా నిల్వ ఉంటే తినేద్దామని చూశారు. ఇప్పటి వరకు శుభ్రం ఉచ్చేశారు. ఆ ఉన్న అమౌంట్ కూడా సద్వినియోగపరుచుంటే మీరు ఏడుస్తున్నారు కాబట్టి కనీసం మేం మంచి పనులు చేస్తుంటే మీరు సహకరించండి. డంపింగ్ యార్డ్ ఉంది, 5 సంవత్సరాలు బట్టి చెత్త స్టాక్ అయిపోయి ఉంది. ఇప్పుడు వరకు రోజు 3 టిప్పర్లు వెళ్ళినా సరే తరగట్లేదు. అంటే ఎంతవరకు వీళ్ళు చేసిన పనులు మీరు నిర్వాహకం చూడండి. మీరు కనీసం ఊరు మీద, కనీసం మున్సిపాలిటీ మీద 1 పైసా కూడా పెట్టకుండా మీ జేబులు నింపుకున్నారు తప్ప సీఎం ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో వచ్చి నేను రోడ్ వైండింగ్ ఇంత డబ్బులు ఇస్తానని చెప్తే ఆ డబ్బులు పెట్టి చేయకుండా మున్సిపాలిటీ సాధారణ నేను 60 లక్షలు ఎందుకు పట్టుకెళ్ళావు నువ్వు? మరి హాస్పిటల్ కట్టిస్తాను కొత్త వీధులు అని అదని చెప్తే అక్కడెందుకు 30 లక్షలు పెట్టావు నువ్వు? సాధారణ నిధులు కదా, నీ ఇంట్లోదా నా ఇంట్లోదా? ప్రజల సొమ్ము ప్రజలకే మేము పెడతాం. ఏమని ఉంటే దమ్ము ఉందంటే నీకు ఎప్పుడైనా సరే అభివృద్ధిలో ఛాలెంజ్ చేయి, అంతే తప్ప తినడంలో ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు.